వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది. తమ అధికారాల్లో కేంద్రం జోక్యం పెరిగిపోయిందని, దీన్ని కట్టడి చేయాలని కోరుతూ ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అధికారాల పరిధిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ను విచారిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో పాలనాపరమైన విషయాల్లో రగడా నడుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ను అడ్డం పెట్టుకుని ప్రజా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారంటూ కేజ్రీవాల్ ఎప్పటి నుంచే విమర్శిస్తున్నారు. కేంద్రం తీరు వల్ల ఢిల్లీలో తమ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి అనే సంఘటనలను సాక్ష్యాలుగా చూపుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్రంగా స్పందించిన కేజ్రీవాల్ బీజేపీతో తాడపేడ తేల్చుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే న్యాయ పోరాటం ప్రారంభించారు. కేంద్రం రాష్ట్రాలకు ఉన్న అధికారాల పరిధికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపే అధికారం రాజ్యాంగ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వం వాదిస్తోంది. పాలనాపరమైన విధులు నిర్వర్తించడంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో పాటు ఇతర అంశాలపై తీర్పు ఇవ్వకుండా ఢిల్లీ హైకోర్టును నిలువరించాలని పిటిషన్లో కోరింది. దీనిపై సోమవారం విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం ఆదేశాలతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ పూర్తి రాష్ట్రం కాదన్న ఆధారంతో అనేక నిర్ణయాలను రద్దు చేయడమో లేక మార్చడమో చేస్తున్నారని సుప్రీంకి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను చేజిక్కించుకునే అధికారం ఉందా అన్న ప్రశ్నకు కూడా సమాధానం కావాలని పిటిషన్లో ప్రస్తావించింది ఆప్ సర్కార్. అవినీతి నిరోధక శాఖపై ఆధిపత్యం, అధికారుల బదిలీ, నియామకం, కొనసాగింపుపై కేజ్రీవాల్, ఎల్జీ మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీటన్నింటినీ సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం.